రెండు జిల్లాల్లో విస్తరించున్న కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గెలుపు ఈసారి నల్లేరు మీద నడికి అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కొడంగల్ అభివృద్ధి విషయంలో ప్రతిరోజు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అసలు గులాబీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గురించి నియోజకవర్గంలో ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. కొడంగల్ నియోజకవర్గం గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రస్తుతం రెండు జిల్లాల పరిధిలో కొనసాగుతోంది. నియోజకవర్గంలో కొన్ని మండలాలు నారాయణపేట జిల్లాలు, కొన్ని మండలాలు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం 216,112 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ నుంచి 2009-2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో అందరి దృష్టి ఈ సెగ్మెంట్పై పడింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేవంత్ ఓటమి చెందారు. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార బీఆర్ఎస్తో పనుల విషయంలో రాజీ లేకుండా పోరాడారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ ప్రత్యేకంగా కొడంగల్లో ప్రచారం చేసి 2018 బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించారు. రేవంత్ ఓడిపోయినా కొడంగల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఆయన సోదరుడు నిర్వహిస్తున్నారు. అవసరమైనప్పుడు రేవంత్ హాజరవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అవుతాడని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రేవంత్ గెలుపు ఈసారి ఖాయమనే ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు కూడా ప్రస్తుతం రేవంత్ మీద సానుకూలంగానే ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇంకోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీలోని వర్గ విభేదాలు రేవంత్కు కలిసొచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మొదటినుంచి రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత గున్నాథ్ రెడ్డి ఇటీవల రేవంత్ రెడ్డిని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన గున్నాథ్ రెడ్డికి 2014 కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్లో చేరి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. టీడీపీ తరఫున పోటీ చేసిన రేవంత్ చేతిలో అప్పుడు ఓటమి చెందారు. అయితే 2018 టీఆర్ఎస్ ఆయనకు మొండి చేయి చూపించింది. కానీ పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేశారు. నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించిన నిరాశే మిగిలింది. డీసీసీబీ చైర్మన్ పదవి దక్కకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్లోనే ఉన్న గున్నాథ్ రెడ్డితో రేవంత్ రెడ్డి జరిపిన సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. తిరిగి ఆయన సొంత గుటికొచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. తనకు వయసు మీద పడింది కాబట్టి తన వారసుల రాజకీయ భవితవ్యంపై భరోసా కావాలని గున్నాథ్ రెడ్డి అడిగినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు నిర్ణయించారు. అందులో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. అధికార టీఆర్ఎస్ తరఫున గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి ముఖ్య నేతలను పట్టించుకోవటం లేదనే కోపంతో వారంతా ఆయనకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో మంజూరైన పనులు కొంతమేర పూర్తి చేయించారు తప్ప నరేందర్ రెడ్డి నియోజకవర్గానికి కొత్తగా తెచ్చిన పథకాలు ఏమీ లేవు. ఇప్పటికీ ఇంటర్మీడియట్ కళాశాలలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పేదలకు అందివ్వలేదు. కోస్గిలో 50 పడకల హాస్పిటల్ నిర్మాణం పూర్తి కాలేదు. ఇసుక అక్రమ రవాణా మైనింగ్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతోందని టాక్ నడుస్తోంది. ఇక్కడి రైతులకు సాగునీరు అందించే విషయంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని మండిపడుతున్నారు. ఇటీవల పట్నం నరేందర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దానికి గున్నాథ్ రెడ్డి హాజరు కాకపోవడం మైనస్గా మారిందని చెబుతున్నారు. కేవలం ప్రభుత్వ పథకాలను మాత్రం నమ్ముకుని ఎమ్మెల్యే ముందుకెడుతున్నారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు ఎమ్మెల్యేకు నష్టం కలిగిస్తాయనే ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే తీరుతో ఈసారి బీఆర్ఎస్కు కొడంగల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక కొడంగల్లో బీజేపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. గత ఎన్నికల్లో కమలం పార్టీ తరఫున పోటీ చేసిన నాగూరావు నామాజీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ప్రస్తుతం ఇక్కడ పార్టీ కార్యక్రమాలను నిర్వహించేవారు కూడా కరువయ్యారు. కొడంగల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ముఖాముఖి పోరు జరుగుతుందని విశ్లేషిస్తున్నారు.